పరిసరాలు అభ్యసన దీపిక నాలుగు సంవత్సరముల పిల్లల అభ్యసన దీపికలు ఇప్పుడు మొక్కలు చెట్లకు సంబంధించిన ఒక అభ్యసన పత్రం చూద్దాము మొక్కలు చెట్లు మనకు ఎన్నో వస్తువులని ఇస్తాయి పిల్లలు మనకి మొక్కల నుండి చెట్ల నుండి చాలా వస్తువులు అందుతాయి వస్తాయి మరి ఏమేమి వస్తువులు వస్తాయి కనిపిస్తున్నాయి కదా మీరు చెప్తున్నారా చెప్పేస్తున్నారా ఏమేమి వస్తువులు వస్తాయి ఇప్పుడు చూసారా ఏంటిది టేబుళ్ళు చిన్న డ్రమ్ము ఇది పీపా ఇవన్నీ కూడా చెక్కతో చేస్తారు అంటే చెక్కతో ఫర్నిచరు బొమ్మలు ఇవన్నీ కూడా చేయవచ్చు తలుపులు కిటికీలు ఇవన్నీ కూడా మనము మొక్కల నుండి దొరికే చెక్కతోటే చేస్తాము మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమిటవన్నీ మందులు కదా మనకు జ్వరం వస్తే కడుపు నొప్పి వస్తే వేసుకుంటాము టానిక్ తాగుతాము ఇంజక్షన్ తీసుకుంటాము ఈ మందులన్నీ కూడా చాలా వరకు మొక్కల నుంచే వస్తాయి మొక్కల నుంచి మందులు కూడా లభిస్తాయి ఇక్కడ చూడండి ఇదేంటి చెట్టు మీద పక్షులు తిరుగుతున్నాయి ఈ చెట్టు నీడను కూడా ఇస్తుంది నీడకి మనము చెట్టు కింద ఎండ వచ్చినప్పుడు చెట్టు కింద వచ్చి నిల్చుంటాం కదా చల్లగా ఉంటుంది నీడ ఉంటుంది కాబట్టి నిల్చుంటాం అందుకే కదా మరి పక్షులు ఏం చేస్తాయి గూళ్ళు కూడా పెట్టుకుంటాయి ఎందుకు చక్కగా నీడ ఉంటుంది అందుకోసము పక్షులు గోళ్ళు కూడా పెట్టుకుంటాయి సరే మరి కింద కొన్ని మరికొన్ని చిత్రాలు ఇచ్చారు అవి కూడా చూద్దాము మొక్కల నుండి చెట్ల నుంచి ఇంకేమేమి వస్తాయి మనకి ముఖ్యమైంది మనం మనం తినే ఆహారం అంతా కూడా మొక్కల నుంచే వస్తాయి ఎక్కువ ఆహారం అంతా మొక్కల నుంచే లభిస్తాయి ఏమేమి లభిస్తాయి చెప్పండి చెప్తున్నారా గింజలు ధాన్యాలు పప్పులు పండ్లు కూరగాయలు ఆకుకూరలు అన్నీ మనకు మొక్కల నుంచే వస్తాయి మరి ఇక్కడ జంతువులకు ఆహారం కూడా మొక్కల నుండే దొరుకుతుంది జంతువులకి ఆహారం మన ఆహారము మొక్కల నుండే జంతువులకు కూడా ఆహారం మొక్కల నుండే దొరుకుతుంది చూసారా ఇక్కడ పక్షులు గుళ్ళు పెట్టుకున్నాయి కాగా పైన చెట్టు మీద గుళ్ళు కూడా పెట్టుకొని ఈ విధంగా నివసిస్తూ ఉంటాయి పక్షులు నివసించటానికి కూడా చెట్లు మొక్కలే అవసరము ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాల్సి ఉంటుంది